హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య పండగలప్పుడు పూజలప్పుడు మనము పీటలు వేసి దానిపైన దేవుణ్ణి పెట్టి రకరకాలుగా డెకరేట్ చేసుకోవడం పూజించుకోవడం లాంటి చేస్తూ ఉంటాం కదండి సో ఇప్పుడు రియల్లీ కొల్లం డిజైన్ లాంటివి పీటల మీద ముగ్గులు వేసినవి అలాంటివి బాగా ట్రెండింగ్ అన్నమాట సో అదే నేను ఇవాల కార్డ్బోర్డ్ తో చేస్తున్నాను ఇట్స్ ఎ డిఐవై పీట అని చెప్పొచ్చు ముగ్గుల డిజైన్తో వచ్చిన రంగోలీ పీట అని ఒక స్టూల్ టైప్లో చేస్తున్నా అనమాట మనకేవో ఒక పార్సెల్స్ వస్తూ ఉంటాయి కదండి దాంట్లో నేను ఇట్లా స్క్వేర్ షేప్లో తీసుకున్నాను కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని మనకి కార్డ్బోర్డ్ ఎంత మందంగా ఉంటే అంత బెటర్ అనమాట సో అందుకని నేను ఇక్కడ ఒకటే షీట్ కాకుండా సేమ్ సైజులో మూడు షీట్స్ తీసుకున్నానండి మూడు మనం యాడ్ చేస్తే ఏంటంటే ఒక థిక్నెస్ వస్తుంది అనమాట పైన వాటికి సో ఇవి యాడ్ చేయడం కోసం మధ్యలో అంతా ఫెవికాల్ రాసేసి మొత్తం ఇలాగా పెట్టేశాను మనకి కార్డ్బోర్డు గీతలు గీతలుగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క కార్డ్బోర్డు సో ఆ గీతలు గీతలుగా కాకుండా కొంచెం ల్యాప్టాప్కి వచ్చేవి అట్లాంటివి ఏంటంటే ఒక సైడ్ అంతా సాఫ్ట్గా ఉంటుంది ఇంకొక సైడ్ లైన్స్ కనిపిస్తాయి ఆ సాఫ్ట్ సైడ్ పైకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అండ్ మొత్తం చుట్టూ ఎడ్జెస్ ఉంటాయి కదా మనకి ఆ మూడింటికి మధ్యలో గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది సో అలా కనిపించకుండా ఇలాగ పేపర్ టేప్ కానీ మాస్కింగ్ టేప్ అని కానీ అంటారండి దీన్ని ఈ టేపే పెట్టుకోవాలి మామూలు ప్లాస్టిక్ సెల్లో టేప్ లాంటివి పెట్టకూడదు సో ఈ పేపర్ టేప్తో మొత్తం ఎడ్జెస్ అంతా కూడా కవర్ చేసేస్తున్నాను ఫోర్ సైడ్స్ ఫోర్ కార్నర్స్ ఇలాగ పేపర్ టేప్తో కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ పెయింట్ తీసుకున్నానండి అంటే నేను వైట్ స్టూల్ చేయట్లేదు కానీ బేస్ కోటింగ్ ఎప్పుడు మనం వైట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ కలర్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట అలాగే మన కార్డ్బోర్డ్ పైన ఏమన్నా చిన్న లైన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇవి నార్మల్ యాక్రిలిక్ పెయింటేనండి మనకి అన్ని స్టేషనరీస్లో దొరుకుతుంది ఆ నేను ఇది యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే గోడలకు వేసే పెయింట్స్ అవి కూడా యూస్ చేయొచ్చు ఇదైతే యాక్రిలిక్ పెయింట్ అన్నమాట వైట్ కలర్ వేసేసా మొత్తం ఇదిగోండి మొత్తం వైట్ వేసేసిన తర్వాత ఇలా ఉంది ఇదేం మనకు పర్ఫెక్ట్గా రావక్కర్లేదు దీనిపైన మనం నెక్స్ట్ కోటింగ్ వేస్తాం కాబట్టి ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత నెక్స్ట్ కోటింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టెరాకోటా కలర్ తీసుకున్నానండి ఇది నా బాల్కనీలో డిఐవై డెకరేషన్ చేయడానికి నేను తెచ్చిన పెయింట్ ఇంకా ఉంది సో అదే యూస్ చేస్తున్నాను అంటే టెరాకోటా పై కలర్ పైన మనకి వైట్ కలర్తో ముగ్గులు వేస్తే బాగా కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఈ కలర్ చూస్ చేసుకున్నాను ఇది మొత్తం ఒక కోటింగ్ వేసేస్తున్నా ఈ కలర్ కావాలనుకుంటే స్టేషనరీలో దొరకదండి పెయింట్ షాప్లోనే దొరుకుతుంది సో పెయింట్ షాప్లో తెచ్చుకోవాలన్నమాట మనం మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది కానీ ఇది డ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట సో మరి సైడ్స్కి అంతా కూడా వేసేసుకోవాలండి అక్కడ మనం పేపర్ టేప్ పెట్టాం కదా మళ్ళీ అది వైట్గా కనిపించకూడదు సో అందుకని సైడ్స్ అంతా కూడా వేసేసాను ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి అంటే మొత్తం కొంచెం నాకు అంత షైనీగా ఉన్నట్టుగా కానీ అలా అనిపించలేదు నాకు ఆ కలర్ అంత నచ్చలేదు సో అందుకని దానిపైన యాక్రిలిక్ కలర్ వేసేస్తున్నానండి ఇది యాక్చువల్గా రెడ్ కలర్ దాన్ని కొంచెం వాటర్తో డైల్యూట్ చేశాను అనమాట ఎందుకంటే అంటే కొంచెం షేడ్ రావాలి అన్నట్టుగా సో అది నేను ఇక్కడ అప్లై చేస్తున్నా ఇన్ కేస్ మీకు టెరాకోటా కలర్ నచ్చితే అదే ఉంచేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం కలర్ అప్లై చేసిన తర్వాత ఇలా వచ్చింది నాకేంటంటే లోపల టెరాకోటా కలర్ ఇచ్చాను కాబట్టి అక్కడక్కడ కొంచెం ఆ షేడ్ కనిపించినా సరే ఒక వుడ్ ఎఫెక్ట్ లాగా వచ్చిందనమాట చక్కలాగానే కనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే అండ్ దీనిపైన నేను ఇక్కడ వైట్ పెయింట్ మార్కర్ అండి మార్కర్ పెన్ అంటారు ఇది స్టేషనరీలో దొరుకుద్ది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీంతో నేను ఇక్కడ ముగ్గు డిజైన్ వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే పెయింట్ మనం కలర్ తీసుకొని దాంతో పెయింట్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు బట్ ట్రస్ట్ మీ పెన్తో చాలా చాలా ఈజీ బ్రష్తో పోలిస్తే దానికి అరగంట పట్టేది ఇక్కడ 5 నిమిషాల్లో అయిపోద్ది అనమాట అంత ఈజీ బట్ ముందు మనం డిజైన్ పెన్సిల్తో ట్రేస్ అవుట్ చేసుకుంటే దానిపైన చేసేసుకోవడం ఈజీగా అయిపోతుందన్నమాట సో అందుకని నేను చుక్కల ముగ్గు వేద్దాం అనుకున్నాను సో అందుకని ముందు స్కేల్తో కొలుచుకొని ఎందుకంటే చుక్కలన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో రావాలి కాబట్టి దాంతో చుక్కలు పెట్టేసుకొని మొత్తం ఇలా బార్డర్ వేస్తాను ఇప్పుడు చూసారు కదా పెన్తో వేయడం ఎంత ఈజీయో అలా ఈజీగా ఫ్రీ హ్యాండ్లాగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అదే పెయింట్ అండ్ బ్రష్తో అయితే ఇంత స్పీడ్గా ఇంత ఈజీగా అవ్వదు ముందు బార్డర్ అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మధ్యలో సెంటర్లో కూడా డిజైన్ వేసేసుకుంటున్నాను ఇది మన ఇష్టం మనకి ఎలాంటి ముగ్గులు కావాలంటే అలాంటివి వేసేసుకోవచ్చు నేను ఇక్కడ 7 చుక్కల ముగ్గు వేసేస్తున్నాను పెయింట్తో పోలిస్తే ఇది చాలా క్విక్గా కూడా డ్రై అయిపోద్దండి అండ్ అలానే లైట్గా కూడా ఏమి రాదు చూస్తున్నారు కదా మీరు జస్ట్ ఒక్క లైన్ డ్రా చేస్తేనే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకు అంటే ఇది కార్డ్బోర్డ్ మీద కాబట్టి అదే క్లాత్ మీద అయితే ఇంత బ్రైట్గా కనిపించదు
నెక్స్ట్ ఇంకా దీనికి చుట్టూ చిన్న చిన్న డాట్స్ లాంటివి పెట్టి ఆ ముగ్గుని కొంచెం మధ్యలో దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. కావాలంటే మీరు ఇంకా లాస్ట్ కార్నర్స్లో ఇంకేదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఈ పెయింట్ బ్రష్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదండి, నేను డైరెక్ట్గా స్టేషనరీలో తీసుకున్న 50 రూపీస్ అలా ఉంటుంది. ఒకటి తీసుకుంటే చాలా నాళ్ళు వచ్చేస్తుంది, ఇది ఎప్పుడో తీసుకున్న పెయింట్ బ్రష్షే. ఇదిగోండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ దీనికి లెగ్స్ ఫిక్స్ చేయాలి. ఈ లెగ్స్ కోసం నేను ఇక్కడ మనకి అల్యూమినియం ఫాయిల్లో కానివ్వండి, క్లింగ్ ర్యాప్లో కానివ్వండి, వాల్ పేపర్ రోల్స్లో కానివ్వండి, ఏదైనా సరే ఇలాంటి రోల్స్ వస్తాయి కదా మనకి, ఆ రోల్స్ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు టిష్యూ పేపర్, కిచెన్లో టిష్యూ పేపర్ యూస్ చేస్తే ఆ టిష్యూ రోల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర రెండే ఉన్నాయి అండ్ పెద్దగా ఉన్నాయన్నమాట, దాన్ని నేను కరెక్ట్గా సెంటర్కి కొల్చుకొని కట్ చేస్తున్నాను. అండ్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి, ఎందుకంటే అది నొక్కుపోకూడదు అన్నమాట, మనకి రౌండ్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి. సైజ్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని ఇలా 4 లెగ్స్ అయితే కట్ చేసుకున్నా. ఈ లెగ్స్ ఫిక్స్ చేయడానికి మనకి ఫెవికాల్ సరిపోద్దండి, కరెక్ట్గా ముందు పెట్టుకొని చూసుకోవాలి. అండ్ అలాగే పెట్టుకొని చూసినప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కరెక్ట్గా సర్కిల్ ఎక్కడ రావాలినని, ఎందుకంటే మనం మా ఫెవికాల్ మొత్తం అంతా పెట్టాం కదా. సో కరెక్ట్గా ఆ సర్కిల్ దగ్గర నేను ఫెవికాల్ పెట్టేసి కాలుకి ఇలాగా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా దానిపైన పెట్టేస్తే అలాగే ఉండనిచ్చేయాలి. సో నేను నైట్ అప్లై చేసి పెట్టేస్తే మార్నింగ్కి కంప్లీట్గా డ్రై అయిపోయింది అండ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది కూడా, అస్సలు లూజ్గా లేదు అండ్ అలాగే షేకీగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది ఫెవికాల్తో. తర్వాత ఈ లెగ్స్కి కూడా సేమ్ కలర్ వేసేస్తున్నాను. ఆల్రెడీ వైట్ కలర్లోనే ఉన్నాయి కాబట్టి నేను ముందు వైట్ పెయింట్ వేయలేదండి, డైరెక్ట్గా టెరకోటా పెయింట్ వేసేసాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాస్టీస్ పైన ఏ కలర్లో అయితే మళ్ళీ మనము కలరింగ్ చేసుకున్నామో అదే కలర్లో అప్లై చేసేసాను కలర్ లెగ్స్కి కూడా. నెక్స్ట్ లెగ్స్కి కొంచెం డిజైన్ లాగా కనిపించడం కోసం ఇవి మనకి ఫాయిల్ మిర్రర్స్ కానీ ఫేక్ మిర్రర్స్ కానీ అంటారండి, వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో దొరుకుద్ది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 10 గ్రాములు 10 రూపాయలు అలా ఉంటాయి. 10 గ్రాములకు చాలా వస్తాయి ఎందుకంటే ఇవి ఎక్కువ వెయిట్ ఉండవు కాబట్టి. ఇవన్నీ ఒక రౌండ్ సర్కిల్ లాగా స్టిక్ చేసేస్తున్నాను. మొత్తం అంతా డ్రై అయిపోయి మన స్టూల్ అంతా రెడీ అయిపోయిందండి. కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, అంటే నేను ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, అస్సలు షేకీగా లేదు, చాలా బాగా వచ్చింది. కానీ దీనికి కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్ యాడ్ చేయడం కోసం నేను ఈ బెల్స్ ఉన్నాయండి, ఇవి మామూలు మనకి ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూడండి. ఈ బెల్స్ ఎక్కువ వెయిట్ ఉండవు, చాలా రేకుల్లాగా సన్నగా ఉంటాయన్నమాట. ఇవి పెడితే ఇంకా బాగుంటుంది కదా, ట్రెడిషనల్ లుక్ వస్తుంది స్టూల్కి నేను అనిపించింది. ఎలాగో మనం వేసిన డిజైన్స్ కూడా అన్నీ ట్రెడిషనల్ డిజైన్స్ కాబట్టి. ఇవి దీనికి ఫిక్స్ చేయడం ఎలా అంటే మనకి స్టేప్లర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఓపెన్ చేసి ఒక సైడ్ మాత్రమే పైన రింగ్లాగా వచ్చినాయి కదా మన బెల్స్కి, ఆ రింగ్ ఆ స్టేపుల్ క్లిప్లోకి వెళ్ళేలాగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా కార్డ్బోర్డ్కి ప్రెస్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోద్దండి చాలా ఈజీగా, ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. బెల్స్ అన్నీ ఫిక్స్ చేసేసిన తర్వాత ఇలా ఉందండి. కాకపోతే నాకు బాగా దగ్గరగా పెట్టేశాను అని అనిపించింది, సో అందుకని మళ్ళీ నేను తీసేసి మధ్య మధ్యలో ఒక్కొక్కటి తీసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడితే అవి మూవ్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుందని అనిపించింది. ఇదిగోండి ఒకటొకటి తీసేసి కొంచెం ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చేలా పెట్టా, ఇప్పుడు మంచిగా మూవ్ అవుతూ లుక్ చాలా బాగా వచ్చింది. ఫైనల్గా మన డిఐవై ముగ్గు డిజైన్ స్టూల్ అయితే రెడీ అయిపోయిందండి, ఇదిగోండి మంచిగా బెల్స్ వేలాడుతూ చాలా బాగా వచ్చింది. అసలు ఇది కార్డ్బోర్డ్తో చేసామంటే చెప్తే కానీ ఎవరు నమ్మరు అన్నమాట, అంత బాగా వచ్చింది. అండ్ దీనిపైన హెవీ వెయిట్ పెట్టడానికి కుదరదు కానీ నార్మల్గా మనము దీపాలు పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, పూజల్లో డెకరేట్ చేసుకోవడానికి వాటికి అయితే మంచిగా యూజ్ అవుద్ది. దీని మీద ఎవరు కూర్చోకూడదండి, అంత హెవీ వెయిట్స్ అయితే ఇది బేర్ చేయలేదు. సో ఇలా వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది, మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే, బై బై.